ఇన్సూరెన్స్ మూడేళ్ళు కదా ఉంచేయండి. అంత కట్టేసింది ఇప్పుడు ఎందుకంటే వదిలేయటం. మీకు మూడేళ్ళు ఉన్నది వదిలేయండి, ఎక్కువ కాలం ఉన్నది తీసేయండి. మూడేళ్ళు ఉంచండి, ఆ మూడేళ్ళు ఉంచేసి తీసేసుకోండి డబ్బులు. దగ్గరికి వచ్చారు కదా, పోస్ట్ మాత్రం చాలా ఎక్కువ కాలం ఉంది కాబట్టి అది తీసేసి ఆ 3000 ఇండస్ట్రీ పెట్టుకోండి. ఏమవుద్ది ఇంకా ఇంకా లైఫ్ అంతా కట్టాలంటున్నాడు, కట్టిస్తారా? ఎందుకంటే పాఠాలు ఇవన్నీ చెప్పలేదు, ఎందుకంటే నన్ను నిలిపించారని మీరు ఇంకా డబ్బులు ఇచ్చేసారు. ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టుకోవాలి డబ్బులు వస్తాయి అంటే ఇచ్చుకోరే. అదే ఇండెక్స్ ఫండ్ లో పెట్టేది నన్ను తీసేసి నెక్స్ట్. సార్ ఈ డైలీ మార్కెట్ న్యూస్లు వస్తుంటాయి కదా, అంటే పోర్ట్ పెరిగింది, వాడు ఈ కంపెనీ నా కంపెనీ టేక్ ఓవర్ చేశారు, ఇలా ఎన్నో రకరకాలుగా న్యూస్లు వస్తుంటాయి. వీటిని ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయాలి, అంటే వాటి గురించి ఎంతవరకు పట్టించుకోవాలి, దాన్ని బట్టి మనం ఏమన్నా డెసిషన్ అప్పుడప్పుడు మార్చుకోవాల్సి వస్తుందా? మనం రెగ్యులర్గా చూసే ఛానల్స్ కానీ ఏమి కానీ ఇవి కానీ అవన్నీ చూస్తుంటే. రెండోది ఈ మీరు ఇంకేమన్నా స్పెసిఫైడ్గా ఏదైనా ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ అయితే అది ఏం చేసినా కానీ ఓవరాల్ గా బాగానే ఉంటుంది, కాకపోతే ఏం చేసినా చేయకపోయినా బుక్ అయిపోయాం. కాబట్టి మనకు అంత టైం ఎక్కడ ఉంది అసలు ఇన్వెస్టర్గా ఇవన్నీ ఎందుకు పట్టించుకోవాలి? వద్దు, అలా పట్టించుకుని పట్టించుకున్న వాళ్ళు ఏమవుతుందంటే నిద్ర మాత్రం మింగాల్సి వస్తుంది రోజు. ఎందుకు అంత అవసరం? ఇన్వెస్టర్కి అవసరం లేదు, కొద్దిగా చూసి తీసుకోవట్లేదు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి ఉంటుంది, మార్కెట్ పాజిటివ్గానే తీసుకుంటే ఇంకా బాగుంటుంది, నిజంగానే అడ్వాంటేజ్ ఉంటుంది. అది బ్యాంక్ ఇది ఫైనాన్స్ కదా, అంతవరకే తీసుకోవడమే. అది అన్ని రెండు కలిపేసి మీరు అందులో ఇందులో షేర్ ఉందనుకోండి, అదేదో తీసి ఇందులో ఇందులోకి ఇస్తాడు అంతే, ఆ షేర్ తీసుకోవడం అంతే తప్ప మధ్యలో ఉండే మధ్యలో అమార్గనేషన్స్ యాక్టివిటీస్ తర్వాత కంపెనీ చేసే యాక్టివిటీస్ గురించి ఎక్కువ అసలు అంత మానిటర్ చేయటం ఆ లెవెల్గా చేయక్కర్లేదు. ఇన్వెస్టర్ ఏమక్కర్లేదు, ప్రతి కోట్లు ఉంటే చాలా జాగ్రత్త, అమ్మో చాలా జాగ్రత్త. ప్రతి కోట్లు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త చేస్తారు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ముందే వచ్చేస్తుంది న్యూస్. ఆ మెజరీ డిమర్జర్లు ఏం కాబోతున్నాయా, కాకపోతే దాని ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది వాళ్ళకి ముందే తెలుసు. మనకు ఎక్కలేదు సార్, హాయిగా ప్రశాంతంగా ఉండండి, ఇంకా కొంచెం సినిమాగా తయారవుతాం. ఇంకా అయితే అది ఇంకా ఎక్కువ అవ్వకండి, నాకు కాంప్లిమెంటర్ అయిపోతాడు. ఏ సరే, సంవత్సరానికి 55 సంవత్సరాలు వచ్చిన తర్వాత సంవత్సరానికి 1 కిలో చొప్పున తగ్గాలి చాలు, కానీ తగ్గాలి పెరుగుతుంటారు చాలా ప్రభావం. 1 కిలో చాలు, దట్ ఈస్ డిసిప్లిన్. ఆరోగ్యంగా బతకాలి, బతికినంత కాలం ఎందుకు, లేకపోతే ఏదో సినిమాలో డైలాగ్ ఉంటే అట్లా ఉంటుంది. ఓకే అండి, మీరు పట్టించుకోకండి. లేదు, నేనండి పేమెంట్లు జిమెంట్లు ఛానల్లో రికమెండేషన్లు అంటే ఏలేదు. అంటే బయట వాళ్ళ నేను బేసిక్ ఏంటంటే ఆమె టీచర్ బై ప్రొఫెషన్, నాకు వచ్చింది నేర్పించాలి నలుగురికి అంటే తాపత్రయం, అందుకని సాగదీసి నెల తరబడి కోర్సులు కండక్ట్ చేసి నెల తరబడి చెప్తున్నాను. మీకు వాళ్ళు చెప్పాను ఏంటి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ లా మేనేజ్మెంట్ ఏదో చెప్పాను కొద్దిగా. అందులో ఒక భాగం ఉందండి హౌ టు సెలెక్ట్ షేర్స్. ఈ హౌ టు సెలెక్ట్ షేర్కి ఒక కోర్సులో 6 నెలలు చెప్పాను, ఎంబీఎస్ కోర్సులో 6 నెలలు, తర్వాత కోర్సులో 4 రోజులు 3 నెలల కోర్సులు 3 నెలలు ఏం చెప్పానంటే అంత సాగు చెప్తా ఉంటా. అది ఎడ్యుకేట్ చేయాలి జనాలనే తప్ప ఆ టైం అది అట్లాంటి ఫ్రీగా చేయలేము కాబట్టి ఛార్జ్ చేద్దాం. అది కూడా పాలసీ ఏంటంటే కొంచెం రీజనబుల్గా ఛార్జ్ చేద్దాం నా ఉద్దేశం. అట్లాంటి వాటిని చేసుకోండి. ఇప్పుడు మరి మర్చిపోయాను, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, జనవరి మార్చి మధ్యలో ఒక మెగా ఇది స్టార్ట్ చేయబోతున్నాను. అదైతే
ఈ ఎంబీఎస్ వీటిలా కాదు త్రీ మంత్స్ లో కోర్సు చేయటం షేర్ సెలక్షన్స్ అవన్నీ చేసేసిన తర్వాత కూడా నెక్స్ట్ కమింగ్ 9 మంత్స్ మానిటరింగ్ చేస్తాం అంటే 1 ఇయర్ ఐ బి వర్కింగ్ విత్ యూ ఫర్ 1 ఇయర్ అక్కడ ఒక పోర్ట్ఫోలియో ఒక 10 to 15 స్టాక్స్ దాకా పోర్ట్ఫోలియో చేస్తాము దట్ విల్ బి దట్ షుడ్ బి వండర్ఫుల్ థింగ్ ఎందుకంటే ఏజ్ పెరిగిపోతున్నారు కదా చేయాలి వి హావ్ టు డూ సంథింగ్ దట్ ది ఎర్లియెస్ట్ పాసిబుల్ అట్లా ఏదైనా ఎడ్యుకేషన్ అయిపోయి తప్ప ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏం లేదు చూపిస్తాను చూద్దరు కానీ కొంచెం అవగాహన వస్తుంది కదా మీకు మధ్యాహ్నం చెప్పారు కదా చూపిస్తాను నెట్ నెట్ ఇందులో నెక్స్ట్ సెకండ్ సెషన్ కూడా ఉంది కదా ఎంట్రీ ఎగ్జిట్లు మాట్లాడిన సందర్భంలో కొద్దిగా నేను ఇంపాక్ట్ చూపిస్తాను అబ్బో చాలా టైం పడుతుంది కదా అబ్బో టైం కన్సూమింగ్ ఏ రేట్లో ఉంది ఏ రేట్ ఎక్కువ రేట్ వేదాంత ఏ రేట్ యాక్చువల్గా ఇట్లా మనం ఇది ఉంచండి కొనండి అమ్మండి అని చెప్పే సెషన్ కాదనుకోండి ఇది ధైర్యంగా పెట్టుకోండి ఏది 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 తప్పు హోల్డ్ 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 రెండు కూడా హోల్డ్ వాడు వాడు చేసి పెడతారు బిజినెస్ బాగా చక్కగా ప్రశాంత్ కొంచెం యాడ్ చేస్తారు చేయడం అది అన్ని అడ్వాంటేజ్ కోసమే డిసడ్వాంటేజ్ ఏమండి మంచి ఫ్యూచర్ ఉందండి పేపర్ సార్ ఐసీఐసీ సెక్యూరిటీస్ గురించి ఈ ఐసీఐసీ సెక్యూరిటీస్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ మన మ్యూచువల్ ఫండ్ ఇవన్నీ చెక్ చేస్తారు సో నేను దీని మీద ఇన్వెస్ట్ చేశాను అరౌండ్ 406 లో ఇన్వెస్ట్ చేశాను 406 లో మళ్ళీ డివిడెండ్ కూడా ఇచ్చింది 9% 9 రూపీస్ డివిడెండ్ కూడా ఇచ్చింది అంటే పర్టికులర్ ఇది ఫండ్ తీసుకున్నాను ఎన్ఏవి ఏమి చెప్పేది స్టాక్ అచ్చా డైరెక్ట్ సో ఇప్పుడు అది 523 దగ్గర ఉందండి ప్రెసెంట్ సో కాకపోతే నాకు క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్స్ అనేది నెగిటివ్ లో ఉంది నెగిటివ్ లో కంటిన్యూస్ గా ఉంది ఎందుకు వచ్చింది అంటే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ లేవా ఫ్రీ క్యాష్ ఫ్లోస్ లేకపోవడం కాదు మామూలు సర్వీస్ ఇండస్ట్రీ అలా ఎందుకు వచ్చింది చెక్ చేయాలి అయినా ప్రాఫిట్ లో ఉందా ప్రాఫిట్ లో ఉంది ఆ డివిడెండ్ కూడా బాగా లేదు జనరల్ గా అవి గుడ్ పెర్ఫార్మింగ్ కంపెనీలు హెచ్డిఎఫ్సి ఐసిఐసి ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ కంగారుపడవలసిన అవసరం లేదు అండ్ వన్ మోర్ కంపెనీ ఎల్ఐసి అది మార్నింగ్ మధ్య లిస్ట్ అయింది కదా సో మనకి యూఐపీ సబ్స్క్రైబ్ అయిన ఐడి కూడా హైయెస్ట్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతూ ఉంటుంది కాకపోతే ఇది మాత్రం 22 PE లో ఉంది కదా సార్ అండ్ మళ్ళీ దీనికి డివిడెండ్ కూడా లేదు అండ్ గవర్నమెంట్ స్టేక్ కూడా ఉంది ఎనీ రీజన్ నిన్నగా మన వచ్చిన కంపెనీ గురించి మీరు ఇన్ని అనాలసిస్ చేయకూడదు ఇట్ టేక్స్ టైమ్ ఎల్ఐసి ఇస్ అ వండర్ఫుల్ కంపెనీ ఎవరి దగ్గర అయితే ఎల్ఐసీలు ఉన్నాయో కంగారు పడాల్సిన పని లేదు దాని డబ్బులు తెచ్చుకుంటుంది యావరేజ్ అంటారా కలెక్షన్ లోకి వచ్చినప్పుడు యావరేజ్ కూడా చేసుకోవచ్చు మీరు ఆల్రెడీ పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేయకపోతే మధ్యలో యావరేజ్ చేసుకోవచ్చు చెప్పండి అవన్నీ కొత్త కంపెనీ ఇప్పుడే వెనకా మొన్న వచ్చింది ఇన్వెస్ట్మెంట్ ఓల్డ్లోకి ఆ పీలు ఇప్పుడు చూడండి టెక్స్ట్ టైం నథింగ్ టు గట్టిగా చెప్పండి ఇండెక్స్ ఫండ్ మీరు
ఏటీఎం కాకుండా సార్ ఒక ఏటీఎం సై ఇంటర్వ్యూ నాకు తెలియదు. చూడాలి ఎఫ్ఐఆర్ అడగడం వాడిని. నేను ఎఫ్ఐఆర్ కట్టలో నిఫ్టీ 50 కొట్టండి అంటే అక్కడ నిఫ్టీ 50 చూపించి అడ్వర్టైజ్ గా చెప్పాలి మీరు కనిపించండి. అది ఒకటి అంటే వాడి దగ్గర పోనట్టు లెక్క వాడి దగ్గర పోనట్టు ఇప్పుడు కన్సర్ట్ లో చూపిస్తుందండి మా పోర్ట్ఫోలియో ఇంకా పోర్ట్ఫోలియో చూపించండి మరి టెక్నికల్ ఫలం పోర్ట్ఫోలియో చూపించడం అంటే మీ మీ బ్రోకర్ ఎవరు జరదా సార్ మరి జరదాలో కొనలేదు మీరు జరదాలో ఎందుకు చూపిస్తుంది జరదా 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 డిమాండ్ లో కొట్టే జరదాలో చూపిస్తుంది ఆ డిమాండ్ లో కొనలేదు కదా నాలుగు చోట్ల నాలుగు డిమాండ్లు ఉన్నాయి మీకు హెచ్ఎఫ్సి సెక్యూరిటీస్ లో కొన్న షేర్ మీకు మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళ డిమాండ్ లో చూపిస్తుందా చూపించదు కదా అది విషయం అయి ఉండాలి అలా చెక్ చేయరా మీకు నాలుగు చోట్ల డిమాండ్ ఉంటే నాలుగు చోట్ల నాలుగు రకాల షేర్లు ఉంటే వాళ్ళు దేని దానికి ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళది నెక్స్ట్ సార్ ఆప్షన్ సెల్ చేసినప్పుడు ఎంత మంది దగ్గర సేఫ్ అండి ఎంత మంది దగ్గర సేఫ్ అవుతుంది ఎంత మంది దగ్గర సేఫ్ అవుతుంది నెక్స్ట్ ఎవరండి మేము ఇన్వెస్టర్లు అండి మధ్యాహ్నం మధ్యాహ్నం తొందర 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 మాట ఇంపో సార్ ఒకసారి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ కంటిన్యూ చేయించండి అంటే అంటే స్మాల్ క్యాప్ అంటేనే భయపడాలండి ఏమంటే నేనైతే మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయకండి అత్యాశ పేరాశ అని నేను అన్న కానీ ఎక్కువ రిటర్న్ వస్తుంది కదా పెడితే నేను రిస్క్ తీసుకుంటాను స్మాల్ క్యాప్ అని చాలామంది స్మాల్ క్యాప్ పెడతారు దేర్ ఇస్ నథింగ్ రాంగ్ కానీ అవి మార్కెట్లో ఏమైనా బాగోపోతే 40% 60% మైనస్లో చూపిస్తాయి నేను ప్రిపేర్డ్ అయినా దానికి ఎందుకంటే అది బాధ స్మాల్ క్యాప్ ఎప్పుడు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే జనం అంతా గోల ఏడ్చేస్తూ ఉంటారు కదా అమ్మో మార్కెట్ పడిపోయింది అదైపోయింది ఇదైపోయింది అని బాగా వీక్గా ఉన్నప్పుడు మార్కెట్లో స్మాల్ క్యాప్ కొనండి ఆ తర్వాత ఇంకెప్పుడు కొనద్దు ఒకవేళ స్మాల్ క్యాప్లో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి ఇట్లాంటప్పుడు కాబట్టి మార్కెట్ కరెక్షన్లో మాత్రమే ఆలోచించండి కానీ అదర్వైజ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కరెక్ట్ నెక్స్ట్ బాటా ఒకటి లారస్ ల్యాబ్స్ బాటా బాటా ఇంకా లారస్ ల్యాబ్స్ రెండు ఓకే రెండు ఓకేనండి లారస్ ల్యాబ్స్ ఇంప్రూవ్డ్ ఇట్స్ మెటీరియల్ అండి ఒక విషయం ఒప్పుకోవాలి లారస్ ల్యాబ్స్ ఇట్ స్టూడ్ ది టెస్ట్ ఆఫ్ టైం ఆ విషయం ఒప్పుకోవాల్సి మార్కెట్ ఫార్మా డౌన్లో ఉంది ఇది లేదు అంతవరకు ఎంత అంతమాత్రానికి ఏమి బాగా పెరిగింది కదా అందుకని ఏంటంటే ఇట్ ఈస్ టేకింగ్ రెస్ట్ దాని గురించి ఎందుకు ఆలోచిస్తాడు అసలు బాటా గురించి ఎప్పుడు ఆలోచించకండి ఓకే అనవసరం అండి ఇంకా తగ్గితే చెయ్యి ఇప్పుడు చూడలేదు అది ఈ మధ్యలో వచ్చిందా ఎన్నీ నేను చూడలేదు దాని గురించి ఐడియా ఏదండి నేను చూడలేదు చూడకుండా గాల్లో దేపు వేయకూడదు వాడు పై వాడి మన గొప్పతనం లేదు మీ అదృష్టం ఎంబీఎస్ టూ సూపర్ హిట్ ఎంఎంబీఎస్ కూడా అంతే చాలా బాగుంది గాడ్స్ బ్లెస్సింగ్స్ అంతే మన గొప్పతనం చూద్దాం జనవరి కాదు కానీ ఫిబ్రవరి మార్చి పడింది అంటే ఇండియన్ మార్కెట్ మీద అంతగా పడలేదు మనకి అంత రిసెషన్ ఉండదు ముఖ్యంగా మనకి గమనించారు మీరు $80 అండి క్రూడ్ ఎంత అండి $80 అవునా అదొకటి చాలు గోల్డ్ అంత బెనిఫిట్ వస్తుంది మనకి 80 అండ్ బిలో గోల్డ్ అంత అడ్వాంటేజ్ వస్తుంది మనకి రిసెషన్ వల్ల బెనిఫిట్ వస్తుంది కానీ నష్టపో అందుకని మార్కెట్ జస్టిఫైడ్ పద్దెనిమిది దగ్గర కూడా మార్కెట్ జస్టిఫైడ్ అచ్చా రమేష్ గారు రమేష్ గారు మీ పనులు ఇక్కడ ఏ పట్టుకుపోతావు పిచ్చా ఎర్ర నీ పనులు చేసుకోవయా అది
వచ్చేటప్పుడు వస్తుంది, ఎంత రావాలో అంత వస్తుంది, నువ్వు తాపత్రయపడితే అవుతాయా అని చెప్పాడు ఆయన సింపుల్. ఎక్స్పెక్టేషన్ లేని లైఫ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేస్తూ చేసే లైఫ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయటం కూడా కరెక్టే, ఎక్స్పెక్ట్ చేయకపోవడం కూడా కరెక్టే. సరే, దట్ ఈస్ లైఫ్. కాబట్టి ఎక్స్పెక్ట్ చేయండి, బట్ బీ ప్రిపేర్డ్. ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్? ఆర్ యూ రెడీ టు ఫేస్ ది ఈవెంచువాలిటీస్? అయితే ఎక్స్పెక్ట్ చేయండి. వాట్ ఇస్ రాంగ్? పుట్టింది ఎందుకు? కోరికలు ఉన్నాయి, ఏదో ఏవో ఏదో సాధించాలి, ఏదో అనుకుని పుట్టావు, లేకపోతే పుట్టాల్సిన అవసరం ఉన్నదిగా. అలా అంటారు అన్ని వేదాంతం అనుకోండి. సో మనం జీరో ఎక్స్పెక్టేషన్తో స్టార్ట్ చేస్తే మనకి ఏమి దొరకలేదు, ఏమి చెప్పలేదు, ఏదో 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 చెప్పేసారు చెప్పారు వెళ్ళిపోతున్నాం అనుకుంటే ఏమనిపించదు. అది చెప్పేస్తారనుకున్నాను, ఇది చెప్పేస్తారనుకున్నా, అది చెప్పలేదు, ఇది చెప్పలేదు, టెక్నికల్స్ అని కూర్చున్నారు అనుకోండి, డెరివేటివ్స్ అని కూర్చున్నారు అనుకోండి. బోల్డ్ డబ్బులు బోల్డ్ దూరం నుంచి వచ్చాను, డబ్బులు పోతే పైన డబ్బులు ఎక్కువ కాదు, బోల్డ్ అంత శ్రమ, ట్రైన్ బోల్డ్ అంత దూరం నుంచి వచ్చాను, ఏంటి చివరికి ఏమొచ్చిందంట, అది కాదు. బట్ ఏంటంటే వి షుడ్ ప్రాక్టీస్ దిస్. ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు, కానీ ఎక్స్పెక్టేషను జీరో ఎక్స్పెక్టేషన్ తోటి ఏ పనైనా ప్రారంభించడం ప్రాక్టీస్ చేసుకోవడం, లైఫ్ విల్ బి డిఫరెంట్ దేర్. ఎందుకంటే అచీవ్మెంట్ నాన్ అచీవ్మెంట్ మన చేతిలో ఉందా? మనం చేసే ప్రతి పనికి ది రిజల్ట్ పాజిటివ్గానే ప్రాపర్గా కరెక్ట్గానే వస్తుందా? ఎక్కడ రాసింది అలా అని కదా. ఏ ఆలోచన లేకుండా చేసామనుకోండి, వస్తే భలే ఉంటుంది కదా, థ్రిల్లింగ్గా ఉంటుంది, వస్తే ఓకే మంచిదే, రాకపోతే ఓకే. ఇప్పుడు ఏంటంటే 2:30 అయిపోయినట్టుంది, అయిందండి, ఇంకొక నిమిషం ఉందా? టాపిక్ ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్. ఈ ఎంట్రీ ఎగ్జిట్లు పర్సన్ టు పర్సన్, ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్ మార్గం. ఇన్వెస్టర్కి ఎంట్రీ ఎగ్జిట్ షార్ట్ టు మీడియం టర్మ్ ఇన్వెస్టర్కి ఒకలా ఉంటుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఒకలా ఉంటుంది ఇన్వెస్టర్. అలాగే ఎంట్రీ ఎగ్జిట్ ట్రేడింగ్ చేసేవారికి ఒకలా ఉంటుంది, ఇన్వెస్టర్కి ఇంకోలా ఉంటుంది. వాట్ ఈస్ ద రిలవెంట్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఫర్ ఏ ఇన్వెస్టర్ మే నాట్ బి రిలవెంట్ టు ది ట్రేడర్. వాట్ ఈస్ రిలవెంట్ టు ద ట్రేడర్ మే నాట్ బి రిలవెంట్ టు ది ఇన్వెస్టర్. చూసారా, ఇన్వెస్టర్కి ట్రేడర్కి అక్కడ తేడా ఉంది. తర్వాత ట్రేడర్స్లో కూడా షార్ట్ టర్మ్ ఇంట్రాడే సేమ్ డే రిజల్ట్ కోసం ట్రేడ్ చేసేవాళ్ళు, పొజిషన్ ట్రేడ్ చేసేవాళ్ళు, వాళ్ళకు మధ్యలో కూడా వ్యత్యాసం వస్తుంది. పొజిషన్ ట్రేడ్ చేసేవాళ్ళ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్, ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు పోయే ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్తో మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఏమేమి చెప్పానో గుర్తున్నా? సింపుల్గా చెప్పాలంటే ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు అనేవి ఇన్వెస్టర్కి ఒకలా ఉంటుంది, ట్రేడర్కి ఇంకోలా ఉంటుంది. ట్రేడర్స్లో కూడా ఇంట్రాడే వాళ్ళకి, పొజిషన్ ట్రేడ్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది, ఉండొచ్చు. తర్వాత ఇన్వెస్టర్లు కూడా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్కి డిఫరెంట్గా ఉండొచ్చు. అండ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఎవరైనా ఉన్నారండి వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు? అంటే ఇన్వెస్ట్ చేసేసి వదిలేస్తుంటారు, ఎప్పుడో ఏదైనా కావాలనుకుంటే చూడాలి, ఏదో కొంచెం మార్కెట్ బాగా ఇదిగా ఉన్నట్టుంది తీసేస్తాను, అది బాగా తగ్గినట్టుంది అని కొంటాను, అట్లా ఎప్పుడో వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ టైప్ చేసేటువంటి ఇన్వెస్టర్లకు అయితే ఈ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ దీని తాలూకు ఇన్ఫర్మేషన్ టోటల్లీ ఇర్రెలవెంట్, అవసరమే లేదు. స్టిల్ దే ఆర్ సేఫ్ బికాస్ ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్ లైస్ ఇన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, నో వేరెన్స్. ఇది ఎంత చెప్పండి, ఈ పురకారు యంగ్ జనరేషన్స్ రెండు, నాకు ఇప్పుడు కావాలంటే ఏదో ట్రేడ్ వేస్తానో, నాకు 2,000 5,000 10,000 అటు రావాలి, ఇదేంటి ఎప్పుడో కూర్చొని కోడి గుంటున్నట్టు, ఏదో కోడి గుడ్ల మీద పొదిగినట్టు 20 రోజులు 21 రోజులు పొదిగితే
అన్ని కొన్ని వస్తాయి కొన్ని పిల్లలు రావు మా కుదరదు అంటారు ప్రేమ్ జనరేషన్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అది క్రిటిసైజ్ చేయటం లేదు నేను నేను అనేది ఏంటంటే వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫెస్ట్ గేమ్ స్టాక్ మార్కెట్లో మిగతావి కొంచెం రిస్క్ ఎక్కువ రిస్క్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ ఏమవుతుంది మిగతా వాటిలో పెరుగుతుంది ఆ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ని ఓవర్కమ్ చేయడానికి దాన్ని అంటే దాన్ని అధిగమించగలిగినటువంటి స్కిల్లు లేకపోతే నాలెడ్జ్ మీరు డెవలప్ చేసుకున్నారనుకోండి అది కూడా నథింగ్ రాంగ్ తప్పేం లేదు అది కూడా తప్పేం లేదు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే ట్రేడింగ్ ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఓకే నెక్స్ట్ సో ఈ పాయింట్ క్లియర్ దెన్ దీని మీద ఏమైనా కొంచెం మీకు ఏమైనా అనిపిస్తుందని అడగాలని అడగాలని చెప్పాను నెక్స్ట్ పాయింట్ వస్తున్నాను ఎంట్రీ ఎగ్జిట్ ప్రాక్టికల్లీ డిఫికల్ట్ ఫర్ ఎనీవన్ మీరు దిస్ ఇస్ కామన్ టు ఆల్ ట్రేడర్స్కి ఇన్వెస్టర్స్కి కూడా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ అనేవి వెరీ డిఫికల్ట్ అందుకని చాలామంది ఎంట్రీ ఎగ్జిట్ గురించి మాట్లాడొద్దు అంట అది రిలవెంట్ కాదు ఎందుకు దాని గురించి మాట్లాడటం అంట నెవర్ ది లెస్ రిలవెంట్ కాకపోవటం ఎంత ఉంది ఇది ఓవర్కమ్ చేయటం ఇది ఇది ట్రేస్ చేయగలటం ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ని పిన్ పాయింట్ చేయగలటం అనేది కొంచెం హెర్క్యులియన్ టాస్క్ కష్టమైన పనే తప్ప యూస్లెస్ మాత్రం కాదు యూస్ఫుల్ కొంచెం జాగ్రత్తగా ఆ పాయింట్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక స్టాక్ పర్టికులర్ స్టాక్ తీసుకోండి లేదా స్టాక్ తాలూకు ఇండెక్స్ తీసుకోండి ఒక జర్నీ ఉంటుంది ఇట్స్ ఎ హిస్టరీ ఇట్ హాస్ ఎ జర్నీ ఒక చర్ణ అంటే ఒక సెలయేరు ఒక నది జలపాతం నది పారుతున్నట్టుగా అది పారుతూ ఉంటుంది నది ఎలా పారుతూ ఉంటుందో ఒక కంపెనీ తాలూకు యాక్టివిటీ కూడా అలా నడుస్తూ ఉంటుంది కంపెనీ యాక్టివిటీ నడుస్తున్నప్పుడు దానిలో మనుషులకు వచ్చినట్టే ఒడిదొడుకులు ఒక్కోసారి చాలా బాగా ఇదవుతుంది ఒక్కోసారి బ్యాడ్ టైమ్స్ వస్తాయి గుడ్ టైమ్స్ వస్తాయి కదా గుడ్ బ్యాడ్ టైమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది డౌన్ అవుతుంది గుడ్ టైమ్స్ వచ్చినప్పుడు పికప్ అవుతుంది ఇది మనకు తెలుసు కదా కానీ దాని జర్నీ ఎంత లాంగ్ అంటే వాట్ ఈస్ పీక్ టుడే మేబీ వన్ ఆఫ్ ది లోవెస్ట్ పాయింట్స్ టుమారో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు 2008 వదిలేయండి 2008 చాలామందికి తెలుసు కదా 2008 జనవరిలో ఫ్లబ్ ఒకసారి పడిపోయింది మార్కెట్ 2007-8 బాగా పెరిగింది 6 నుంచి పెరిగింది అప్పుడు నిఫ్టీ 2500 ఉంది కాదు 6500 కాదు సారీ నిఫ్టీ 2500 సెన్సెక్స్ 6800 ఏది దట్ ఈస్ 1 పాయింట్ కానీ ఇప్పుడు ఎంత ఉందండి సెన్సెక్స్ ఎంత ఉంది నిఫ్టీ ఎంత ఉంది అప్పుడైతే నిఫ్టీ గురించి మాట్లాడేవాళ్ళమే కాదు సెన్సెక్స్ గురించి మాట్లాడేవాళ్ళం కొత్త అయితే నిఫ్టీ కొత్తదే ఇంకా దాని గురించి కొత్తగా ఉంటే ఎవరు మాట్లాడతారు ఇవాళ నిఫ్టీ తీసుకోండి 18000 2008-2500 అది ఒక ఒక స్టేజ్లో పీక్ అన్నారు 2500 పీక్ అన్నారు ఒక స్టేజ్లో కానీ ఇవాళ 19000 పీక్ అంటున్నాం 19000కి వస్తే పీక్ అది 19000కి ఎప్పుడో వచ్చింది చెప్ప పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది 19400 మళ్ళీ 20000 అంటుంది 20000కి వస్తే 20000 పీక్ అంటాం కానీ ఒక 15 ఏళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు యూఆర్ వెరీ యంగ్ కొంచెం మిడిల్ ఏజ్కి వస్తావు అప్పటికి ఏ 45000 ఉంటుంది నిఫ్టీ అప్పుడు ఎలక్ట్రిక్ చూసి 20000 ఉండేది అప్పుడు ఎంత చౌక అంటాం ఇవాళ 20000 గగనం కూసుము అప్పుడు 46000 దగ్గర కూర్చున్నప్పుడు నిఫ్టీ ఏమైందండి ఏది ఎంట్రీ పాయింట్ ఎక్కడది అంటే ది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అనేది రిలేటివ్ స్టాటిక్ కాదు అది ఎట్లా అంటే వాట్ ఈస్ లో టుడే మేబీ హై టుమారో అండ్ వైస్ వెర్సా మీకు మీకు చెప్తాను హర్షాద్ మెహతా టైంలో 3450 పీక్ మీకు పెద్దవాళ్ళకి చాలా మందికి తెలుసు హర్షాద్ మెహతా టైంలో 100 సెన్సెక్స్ నేను నాకు బాగా గుర్తు 100 దగ్గర అక్కడ ఆ స్టేజ్లో కొనేవాళ్ళు 100 ఉండేది సెన్సెక్స్ 100 1000 10 టైమ్స్ అయిపోయింది
అక్కడి నుంచి వేల వేలు పిచ్చి బాగా పెరిగిపోయింది, పిచ్చి ముదిరిపోయింది లేండి మాకు. నాకు నారాటి వాళ్ళకి ఆ టైంలో ఆ 1000 మన మన్మోహన్ సింగ్ గారి బడ్జెట్ ఒకటి వచ్చింది 1992. ఆ తర్వాత ఫ్రెంజీ, అసలు ఏమైపోయారు ప్రజలకి ఏం అర్థం కాలేదు. ఏం టైం పోయింది ఒకసారి ఎకానమీ ఓపెన్ అప్ చేస్తాడు ఆయన, లిబరలైజేషను ప్రైవేటైజేషను గ్లోబలైజేషను. ఆ 1000 నుంచి ఎవరికి చెప్పకుండా విత్ ఇన్ మంత్స్, ఒక 2-3 మంత్సే, మంత్ కూడా ఎక్కువ కాదు, 3450 ఒక ఇండెక్స్ 1000 నుంచి 3450 అంటే 3 times 4 times ఒక ఫ్యూ మంత్స్లో వెళ్ళటం అనేది అనూహ్యం. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ స్టాక్ మార్కెట్. 100 దగ్గర నుంచి 3450 వెళ్ళటానికి ఏం టైం పట్టలే. అన్ఫార్చునేట్లీ హర్షద్ మెహతా అన్నారు, అది అన్నారు, ఏదో వచ్చింది కదా, మళ్ళీ 3000కి రావడానికి సెన్సెక్స్కి నాకు తెలిసి 4-5 ఏళ్ళు పట్టింది. అప్పటి వరకు అసలు స్టాక్ మార్కెట్ని తిట్టని వాళ్ళు లేరు. స్టాక్ మార్కెట్ గురించి ఏంటేంటో అయిపోయారు 3-4 ఏళ్ళు.